ఫోటోగ్రఫీ అనే పదం గ్రీకు భాషా పదం. ఫోటో అనగా కాంతి, గ్రఫీ అనగా గీయడం లేదా చిత్రాన్ని వేయడం. అంటే కాంతి ద్వారా ఏర్పడే చిత్రాన్ని చేతితో గీయడం అన్నది దాని భావం. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో కెప్లర్ అనే జర్మన్ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఒక గుడారంలో చీకటి గదిని ఏర్పరిచి దానికి రంధ్రం చేసి దానికి ఎదురుగుండా తెల్లటి తెరను ఏర్పాటు చేశాడు. దానిపై ఆ గుడారం ఎదురుగా గల ప్రకృతి దృశ్యాలను తలకిందులుగా పడటాన్ని కనుగొని ఆ దృశ్యాలను పలువురికి చూపి అవి ఎలా ఏర్పడుతున్నాయో తెలియజేశాడు. అంతేగాక ఆ దృశ్యాలను చక్కగా బొమ్మలుగా గీసి చూపేవాడు. ఆ గుడారం పేరు టెంట్ కెమెరా అబ్స్కురా అని పేరు పెట్టాడు. దీని అర్థం టెంట్తో చేసిన చీకటి గది. టెంట్ అన్నది ఇంగ్లీష్ కాగా, కెమెరా అన్నది మన ఇండియాలోని హిందీ పదం కాగా, అబ్స్కురా అన్నది లాటిన్ పదం. ఇందులో విచిత్రం ఏమిటంటే మన హిందీ భాషలోని కెమెరా అనే పదం అక్కడికెలా వెళ్ళిందో తెలుసుకోవాలనుకుంటే కర్ణాటకలోని హంపి విరూపాక్ష దేవాలయాన్ని మనం చూడవలసిందే. ఎందుకంటే కెప్లర్ చీకటి గుడారంలో ఏర్పడే తలకిందల దృశ్యం ఇక్కడ ఆయన కన్నా ముందే 7వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయపు రాజగోపురం గోపురానికి ఎదురుగా ఉన్న చీకటి గదిలో గల చిన్న రంధ్రం ద్వారా గదిలో గల తెల్ల గోడపై రాజగోపురం తలకిందులుగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ గదిని దేశ విదేశ పర్యాటకులు విచిత్రంగా ఇప్పటికీ చూస్తూ ఉంటారు. ఈ చీకటి గదిని హిందీలో ప్రతిబింబ అంధేరా కమరా అని హిందీ వారనగా, కమరా అంటేనే ప్రతిబింబాన్ని ఏర్పరిచే గది అనే అర్థం అప్పటి ప్రపంచంలో ప్రచారమైంది. 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు పరిపాలించిన చాళుక్యులు ఈ దేవాలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించగా శ్రీకృష్ణదేవరాయలు 1510లో మరింత అభివృద్ధి పరిచాడు. తలకిందులుగా దృశ్యం ఏర్పడే గది నిర్మాణాన్ని చాళుక్యులు నిర్మించి ఉంటే కెప్లర్ కన్నా 900 సంవత్సరాల ముందు, లేదా శ్రీకృష్ణదేవరాయలు 1510లో నిర్మించి ఉంటే కెప్లర్ కన్నా 90 సంవత్సరాల ముందు దీన్ని నిర్మించారని తెలుస్తుంది. ఈ కెమెరాలోని వింత దృశ్యం ఎలా ఏర్పడుతుందో కెప్లర్ తన ప్రయోగం ద్వారా నిరూపించి దాని పేరును మార్చకుండా తాను టెంట్తో నిర్మించినందుకు టెంట్ కెమెరా అబ్స్కురా అని పేరు పెట్టాడు. అదే ఆ తర్వాతి కాలంలో కెమెరా కెమెరాగా మారింది. అంటే మనం గమనించవలసింది కెమెరా యొక్క మూల నిర్మాణం మన దేశంలోనే జరిగిందని తెలుసుకోవాలి. కెప్లర్ తర్వాత 85 సంవత్సరాలకు అంటే 1685లో జాన్ అనే శాస్త్రవేత్త టెలిఫోటో లెన్స్ను ఉపయోగించి రిఫ్లెక్టర్ సహాయంతో దృశ్యాలను కాంతివంతంగా తలకిందులుగా కాక నిలువుగా పడేటట్లు ఒక కెమెరాను తయారు చేసి చిత్రాలను చేతితో గీసి చూపించాడు. అప్పటి కాలంలో వర్ణచిత్ర కళ మంచి ఉన్నత స్థితిలో ఉండేది. నేరుగా దృశ్యాన్ని చూసి వేయకుండా ఈ డొంక తిరుగుడు మార్గం ఎందుకనే విమర్శ ఈ కెమెరా విధానంపై అప్పట్లో ఉన్నా కూడా అసలు పత్రానికి సరైన నకలు తీయడానికి ఎంతో ఉపయోగపడింది. ఇది జిరాక్స్కు మూల స్వరూపం. తర్వాత 129 సంవత్సరాలకు 1814లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయిన జోసఫ్ నైసిఫర్ డినిప్సీ కెమెరాలో ఏర్పడే దృశ్యాలు పేపర్పై ఆటోమేటిక్గా దృశ్యాలుగా మారితే బాగుంటుందని అనేక ప్రయోగాలు చేసి సిల్వర్ నైట్రేట్కు మరికొన్ని రసాయనాలు కలిపి పేపర్పై పూత పూసి తాను ఒక కెమెరాను తయారు చేసి దానితో మొట్టమొదటి ఫోటోను తీసి దానిని పాజిటివ్ ఫోటోగా మార్చి ప్రపంచానికి చూపాడు. చిత్రం చేతితో వేయకుండా ఆటోమేటిక్గా తనంత తానుగా చిత్రం ఏర్పడటాన్ని చూసి జనం నివ్వెరపోయారు. ఈ ఘనత సాధించిన జోసఫ్ నైసిఫర్ డినిప్సీ ప్రపంచ ఫోటోగ్రఫీకి ఆద్యుడయ్యాడు. యావత్ ప్రపంచ ఫోటోగ్రఫీ రంగానికే కాదు సినీ రంగానికి, వీడియో రంగానికి కూడా మార్గదర్శకుడయ్యాడు. ఇండియాలోని విరూపాక్ష టెంపుల్ ప్రతిబింబం గది కెప్లర్కు ఆలోచన కలిగించి టెంట్ కెమెరా అబ్స్కూరాగా తయారైంది. తలకిందులుగా పడే చిత్రాన్ని జాన్ లెన్స్ రిఫ్లెక్టర్ కెమెరాతో సక్రమ దృశ్యమైంది. అది జోసఫ్ నైసిఫర్ డినిప్సీ చేతుల్లో ఆటోమేటిక్ పెయింటింగ్ కెమెరాగా మారింది. ఆ తర్వాత 22 సంవత్సరాలకు 1838లో ఇంగ్లాండ్లోని ఫాక్స్ టాల్బెట్ తనదైన శైలిలో కెమెరాను తయారు చేసి ఫోటో తీసి దానిని పాజిటివ్ ఫోటోగా మార్చి తన రూపకల్పనకు పేటెంట్ పొందాడు. 1938 ఫాక్స్ టాల్బెట్ కెమెరా తర్వాత 1839లో జాకబ్ మండే డాగురే అనే శాస్త్రవేత్త డాగురే టైప్ కెమెరాను తయారు చేసి ఫోటో తీసి దానిని పాజిటివ్ ఫోటోగా మార్చి చూపాడు. వీరిరువురు జోసఫ్ నైసిఫర్ డినిప్సీ తరహాలోనే నెగటివ్ పాజిటివ్ సిస్టమ్ను ఫాలో అయ్యారు. ఆ తర్వాత జోసఫ్ నైసిఫర్ డినిప్సీ యొక్క మనుమడు 1848లో గ్లాస్ నెగటివ్ను సృష్టించి ఫోటోలో మరింత నాణ్యతను పెంచాడు.
ఎటియన్నీ జూల్స్ మారే అనే శాస్త్రవేత్త మూవీ కెమెరాను తయారు చేశాడు. 1884లో జార్జ్ ఈస్ట్మెన్ అనే శాస్త్రవేత్త వరుసగా బ్లాక్ అండ్ వైట్ రోల్ ఫిల్మ్ను తేలికపాటి చేతిలో ఇమిడిపోయే ఫిల్మ్ కెమెరాను తయారు చేశాడు. వీరే ఆ తదుపరి ఈస్ట్మెన్ కలర్ రోల్ ఫిల్మ్ను కూడా తయారు చేశారు. 1891లో థామస్ ఎడిసన్ మేలు రకం కెనటోస్కోప్ మూవీ ఫిల్మ్ కెమెరాను తయారు చేశాడు. 1892లో అమెరికాలోని ఐనెక్ అనే శాస్త్రవేత్త కలర్ ఫోటోను మరింత మెరుగుపరిచాడు. 1895లో లుమరి సోదరులు ప్రొజెక్టర్ను తయారు చేసి మాటలు లేని ఫిల్మును ప్రపంచమంతటా ప్రదర్శించారు. 1927లో వార్నర్ బ్రదర్స్ మొదటి టాకీ సినిమా ది జాజ్ సింగర్ను తీసి ప్రదర్శించారు. 1932లో కలర్ పిక్చర్ మొదలైంది. 1956లో వీడియో కెమెరా సృష్టి జరిగింది. దాంతో తీసిన వీడియో అలెగ్జాండర్ ఎం సోనియాటఫ్ మొదటిసారి ప్లే చేసి చూపాడు. 1959లో రోషెల్ క్రిచ్ అనే శాస్త్రవేత్త మొదటి డిజిటల్ కెమెరాను తయారు చేశాడు. అదే సంవత్సరంలో మేలు రకం సింగిల్ లెన్స్ రిఫ్లెక్టర్ ఎస్ఎల్ఆర్ కెమెరాను నికాన్ కంపెనీ కనిపెట్టింది. 1959లో రోషెల్ క్రిచ్ అనే శాస్త్రవేత్త మొదటి డిజిటల్ కెమెరాను తయారు చేశాడు. అదే సంవత్సరంలో మేలు రకం సింగిల్ లెన్స్ రిఫ్లెక్టర్ ఎస్ఎల్ఆర్ కెమెరాను నికాన్ కంపెనీ కనిపెట్టింది. 1978లో కోనికా కంపెనీ మొదటి ఆటో ఫోకస్ కెమెరాను ప్రవేశపెట్టింది. 1984లో పూర్తి ఎలక్ట్రానిక్ డిజిటల్ కెమెరాను కెనాన్ కంపెనీ ప్రవేశపెట్టింది. ఆ పిదప ఫోటో సినీ మరియు వీడియో రంగాల్లో విపరీతమైన అభివృద్ధి ఆధునికత పెరుగుతూ రాసాగింది. ఇంతటి పురోగతి ఒక్కరితో కాలేదని ఎందరో పరిశోధకులు నిర్మాతలు ఇందుకు కష్టపడ్డారు కనుక వారందరినీ స్మరించుకోవడం జేజేలు పలకడం మన ధర్మం.